అలాగే గురుగారు, మనకి సూర్య భగవానుని ప్రత్యేకంగా ఉపాసించే సంప్రదాయం ఉంది కదా, అసలు ఎలా ఆయన్ని ఉపాసించాలంటారు? అంటే సామాన్యులు, మామూలు వాళ్ళు అందరూ హాయిగా ఉపాసించడానికి, సామాన్యులు కూడా ఆరాధించడానికి అనువైన దైవం సూర్యుడు. మన వేదాలు, పురాణాలు, భారతీయ సంస్కృతికి అందరికీ కేంద్రబిందువు సూర్యుడే. ఎందుకంటే మన సంస్కృతిలో పరమాత్ముడు ఉన్నాడు. ఆ పరమాత్మని శక్తితోనే ప్రపంచమంతా నడుస్తుంది. అయితే మనం ఎక్కడి నుంచి ఆ శక్తి పొందుతున్నాం, భూమి మీద ఉన్నవాళ్ళని ప్రశ్నించుకుంటే, భూమి మీద ప్రతి జీవరాశికి, ప్రకృతికి శక్తినిచ్చేవాడు సూర్య భగవానుడు. ఇది విజ్ఞాన శాస్త్రం కూడా అంగీకరిస్తుంది. మనం దేని నుంచి మేలు పొందుతున్నామో దాన్ని భగవంతుడు అనడం భారతీయ ఋషి సంస్కారం. అందుకు విశ్వాన్ని నడిపే ఈశ్వర శక్తి మనకు సూర్యమండలం నుంచి లభిస్తుంది. కాంతిగా, వేడిమిగా మాత్రమే కాకుండా శక్తిగా ఆయన ఉన్నాడు. కానీ మనకి జీవశక్తి, ప్రాణశక్తి అక్కడి నుంచే లభిస్తున్నాయి. అన్నీ ఇస్తున్న సూర్య భగవాన్ని త్రిసంధ్యలు ఆరాధించడం, ప్రతినిత్యం పూజించడం భారతీయ సంస్కృతిలో ప్రధాన భాగం. అందులో సామాన్యులు మొదలుకొని మహామహా పండితుల వరకు వాళ్ళు తెలిసిన పద్ధతిలో నమస్కరిస్తూ ఉంటారు. ఆయనకి ఏం కావాలి? నమస్కార ప్రియ సూర్య. భావం ప్రధానం దేవతలకి. అందుకే భావంతో ఒక నమస్కారం చేసుకున్నప్పటికీ సూర్యానుగ్రహం లభిస్తుంది. ఇంకా వాళ్ళు చేయదలుచుకుంటే మంత్రం ఉంది, స్తోత్రం ఉంది, నామాలు ఉన్నాయి, ఎవరి వాళ్ళ శక్తి అనుసారం. ఎందుకంటే ప్రేమ పెరుగుతున్న కొద్దీ మనం అభిమానించే వాళ్ళకి ఏవో చేద్దామనుకుంటాం. సూర్యుడికి అలా మనం కూడా అభిమానంగా చేయాలంటే కావలసిన ఆరాధన విధానాలు చాలా చాలా శాస్త్రం చెప్తున్నాయి. దాని ప్రకారం కూడా చేస్తాం. ఆ సూర్యుడికి సంబంధించిన సంక్రమణాలు ప్రతి నెలా మనకు వస్తాయి. ఎందుకంటే సూర్యుడు, చంద్రుడు అనేటువంటి ఖగోళ విషయాలను ఆధారం చేసుకుని మనం కాలగణన చేస్తాం. అందుకు మన పర్వదినాల్లో మార్పులు కనబడతాయి, ఖగోళంలో కానీ ప్రకృతిలో కానీ. ఆ మార్పుల్లో ప్రసరిస్తున్న దైవశక్తి బట్టి ఒక్కొక్క పర్వం నిర్ణయింపబడుతుంది. కానీ ఈ రోజున ఉత్తరాయణ ప్రారంభం, ఆ సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తూ తన యొక్క కాంతి కిరణాల శక్తిని, ప్రాణశక్తిని భూమిపై ఎక్కువగా అధికంగా ప్రసరిస్తున్న కాలం వస్తుంది. కనుక మనం ఆరాధించే దేవతలందరినీ సూర్యమండలంలోనే ఆరాధించాలి. ఈ రోజున ఆరాధన చాలా విశేషం. పొంగలి సమర్పిస్తారు గురుగారు, అదొకటి. తర్వాత నువ్వులతో చేసిన అరిసెలు, ఇవి కూడా సమర్పిస్తూ ఉంటారు కదా, వాటికి ఏదన్నా ప్రత్యేకత ఉందంటారా? మనకి వేదాల్లో కానీ, ఆగమాల్లో కానీ, పురాణాల్లో కానీ ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ప్రత్యేక నివేదన చెప్పారు. ఉదాహరణకు గణపతికి ఉండ్రాళ్ళు, ఇలా చెప్పినట్లుగా సూర్య భగవానుడికి ఆయన క్షీరాన్న ప్రియుడు. పరమాన్నం అంటారు, పరమ అన్నం దాని పేరు. పరమం అంటేనే గొప్పది, అల్టిమేట్ అన్నట్టు. పరమ అన్నం అంటే గోక్షీరంతో వండినటువంటి ఆహారం పరమం, అందుకే పరమాన్నం. అది ఈ రోజున బెల్లంతో, ఆవు పాలతో, పంట వస్తుంది కనుక కొత్త బియ్యంతో ఈరోజు పరమాన్నం వండి సూర్యకిరణాలు పడేటట్టు వండి చేస్తారు. అది పొంగల్ అనే పేరుతో తమిళనాడు వ్యవహారం. ఇది వేదకాలంలో ఆగ్రయణేష్ఠి అని చేసేవారు. ఈ రోజున చాలా విశేషం. అది వేద ప్రకారంగా అగ్నిహోత్ర కర్మంలో చేస్తారు. ఆ సామాన్యుల దగ్గరికి వచ్చినప్పుడు పొంగల్ అని చెప్పబడుతుంది. ఎందుకంటే భారతీయ సంస్కృతి అన్ని వర్గాల వారికి వాళ్లకున్న స్థాయి బట్టి అద్భుతమైన సంప్రదాయాలు మనకున్నాయి. ప్రతి ఇంట్లోనే ఇది చేయవచ్చు చక్కగా. ఇది సూర్య భగవాన్ నివేదించడం వల్ల అది ఔషధంగా మారి ప్రసాదం అవుతుంది. అంటే ఆయనకి ఇచ్చే ముందు పదార్థం, ఇచ్చాక ప్రసాదం కదా, అది సూర్య ప్రసాదం. అది మనకి ప్రాణరక్షణ. మరొకటి మీరు మన తెలుగునాట గమనించుంటారు, రథసప్తమి అని చేస్తారు మాఘమాసంలో. ఆ రోజు ఇలాగే చేస్తారు అందరూ. కొన్ని ప్రాంతాలు ఇది చేస్తాయి. ఎందుకంటే మనం చాంద్రాయణం అంటే చంద్రమానం ప్రకారంగా, చాంద్రమానం ప్రకారం చేస్తాం కనుక మనం మాఘమాసంలో చంద్రమానం ప్రకారం చేస్తాం. దానికి సౌరమానం ప్రకారం మకర మాసం అని పేరు. మకర మాసం సంక్రమణం నుంచి ప్రారంభమవుతుంది. ఇది మకర సంక్రమణం కనుక ఇప్పటి నుంచి వీళ్ళు మకర మాసం వ్యవహరిస్తారు సౌరమానంలో. సౌరమానం ప్రకారమే సంక్రాంతి వస్తుంది కదా. అయితే మన మాఘమాసం చంద్రమాన ప్రకారం అనేటువంటి సప్తమి వీరు మకర మాసంలో వస్తుంది. అందుకే మాకరి హంత సప్తమి అని అప్పుడు మంత్రంలో కూడా సప్తమి మంత్రంలో మకర శబ్దం ఉంది. కానీ మకర మాసం అంతా కూడా సూర్యారాధనకి చాలా ముఖ్యమైనటువంటిది. అందులో భాగంగా మన మాఘమాసం కూడా వస్తుంది. ఇప్పుడు మన మకర మాసం ప్రారంభమవుతుంది కనుక అలాగైతే రథసప్తమి నాడు చేస్తామో అదేవిధంగా ఈ రోజును కూడా చేయడం చాలా శ్రేష్టం. పరమాన్నం నివేదించడం, దాన్ని స్వీకరించడం అనేటువంటిది చాలా విశేషమైన అంశం. గురుగారు, మీరు ఒక సందర్భంలో చెప్తే విన్నాను, దానాల గురించి ఇందాక కూడా చెప్పారు మీరు. అయితే అపాత్ర దానం చేయకూడదు అని అన్నారు, మరి ఈ సమయంలో ఎటువంటి దానాలు చేయాలి? అమ్మ, మనకు వీలైనంత వరకు పాత్రను చూసి దానం చేయడం చాలా మంచిది. అందుకు ముందు ఒక మాట అన్నాను, దానం దయ అని. లేనివాడు, అసహాయుడు, వాడికి చేసే దయ. ఉన్నవాడైనప్పటికీ యోగ్యుడైతే మనం మన గ్రహదోషాలు పోవడానికో, పుణ్య సంపాదనకు చేసే దానం. అప్పుడు ఏం చూస్తామంటే విద్య, అనుష్ఠానం, తపస్సు, పవిత్ర జీవన విధానం ఉన్నటువంటి వారికే దానం చేయాలి శాస్త్ర ప్రకారంగా.
అయితే ఎవరైనా సరే ఎంతవరకు పరీక్ష అంటే కొంతవరకే. ఉదాహరణ వైద్యుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అతను హస్తవాసం మంచిదా కదా, కొంతమేరకు తెలుసుకోగలం కానీ మొత్తం వైద్యం అంతా తెలుసుకున్న వైద్యుడి దగ్గరికి వెళ్ళలేం కదా. మనకు తెలిసినంత మేరకు చేస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా మనం తెలిసినంతవరకు యోగ్యుడైనటువంటి వాడు, అనుష్ఠానపరుడు, ఒక తపోజీవనం కానివాడు, సదాచార సంపన్నుడైన వాడికి దానం చేయాలి. ఇది పాత్రత అంటే అర్థం. అటువంటి వాడికి భగవద్భావంతో చేస్తాం. అందుకే శ్రీ మహావిష్ణు స్వరూపస్య అని సంకల్పంలో చెప్తారు. మహావిష్ణు స్వరూపంగా చేస్తున్నామంటే దానికి తగ్గ యోగ్యత ఉండాలి. అయితే మనకు తెలిసినంత మేరకు తీసుకున్న మనం భగవద్భావనతో చేసేటప్పుడు అది కొంచెం పాత్రాపాత్రతలు మనకు తెలియకపోయినా పెద్ద దోషం రాదు. తెలిసినంత మేరకు చేయాలి. భావం మాత్రం భగవదర్పణ బుద్ధితో చేయాలి. ఇక్కడ కృష్ణార్పణం, రామార్పణం, శివార్పణం ఇవే. ఓకే.